హాయ్ అండి, లాస్ట్ టైం వీడియోలో సీడ్స్ వేసినట్టు చెప్పాను కదండి, మొక్కలు వచ్చాయి, చూపిస్తానండి ఎంతవరకు గ్రో అయినాయో. హాయ్ అండి, నా పేరు నాగమణి, ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెరెస్ గార్డెనింగ్ అండి మన ఛానల్ పేరు. చూపిస్తానండి మొక్కలు ఎలా వచ్చాయో, పాదులు పందిళ్ళు ఎలా వేసుకున్నామో చూపిస్తాము. మీరు కూడా వేసుకుంటే ఈ విధంగా ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నానండి. చూడండి, ఇదో కర్బూజీ సీడ్ అండి వేసాను. కర్బూజీ ఇంట్లో తింటానే తెచ్చుకున్న సీడ్లు వేసాము. ఇక పాదులు ఎలా వచ్చాయి, దీనికి ఇలా తాళ్ళు కట్టి ఇలా పైకి లేపామండి. ఇంకా చూడండి, ఇక ఎన్నో మొక్కలు చాలా వచ్చాయండి, లాగబుద్ధి అవ్వలేదు. అన్నీ ఉంచేసాము, తర్వాత గ్రో బాగా అవ్వలేని మొక్కల్ని తీసేస్తామండి. ప్రస్తుతానికి మాత్రం ఇలా ఉంచాం, ఏది హెల్దీగా పెంచితే పెరిగితే దాన్ని ఉంచుదామని. ఇలా చూడండి ఎంతవరకు వచ్చా, ఇంతవరకు వచ్చాయి. ఇది మస్క్ మిలాన్ అండి, ఇలా చూడండి ఇందులో నాలుగు మొక్కలు వచ్చినట్టున్నాయండి. మస్క్ మిలాన్ పాదు ఫస్ట్ వచ్చే పువ్వులు తుంచేయాలండి. ఒక మీటర్ పొడుగు వచ్చినంత వరకు ఈ పువ్వులు తుంచేసుకోవాలండి, అంటే బలం తగ్గిపోతుంది. అందుకని తుంచేస్తున్నా. ఫ్లవర్స్ అన్నీ తుంచేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చిన్న చిగురు కూడా చిక్కుకోవాలి, అప్పుడు ఇక్కడ నుండి స్టెమ్స్ వస్తాయండి. కింద స్టెమ్స్ ఏమైనా ఉంటే ఈ పాదికి తెంపేసుకోవాలండి. ఏమీ లేవు, తెంపేశాను చూసారా కింద ఆకులు. దీనికి దేవుడి ఇలా ఇది మస్క్ మిలాన్ అండి. రెండోది బేర్పాదు అండి, దీంట్లో కూడా మూడు పాదులు వచ్చాయి చూసారా. బకెట్ సాయిల్ ఎలా కలుపుకున్నానో చెప్తానండి. కోకోపీట్ కౌ మెన్యూర్ సాయిల్ అండి, తర్వాత కంపోస్ట్ కూడా కలిపాము. కలిపి పెట్టినవి హెల్దీగా వచ్చాయండి మొక్కలు. ఇంకా బీరపాదండి, దీనికి స్టార్టింగ్ పువ్వులు తుంచేసామండి. తుంచిగా ఆనపకాయ పాదండి, మూడు వచ్చాయి. చూద్దాం ఎంత హెల్దీగా పెరుగుతాయో, ఏమైనా డిఫరెన్స్ వస్తే పాదులు తప్పించేసి ఒక పాదు తీసి రెండు పాదులు ఉంచుతా. ఆనపకాయ పాదండి, ఇది గుమ్మడండి, కూర గుమ్మడి. ఇది కూరకని తెచ్చినవే సీడ్స్ వేసాము. ఇందులో నాలుగు పాదులు వచ్చాయండి, నాలుగు పాదులు వచ్చాయి. ఏమైనా హెల్దీగా లేకపోతే తీసేద్దాం. ప్రస్తుతానికి బలంగా బాగా పెరుగుతున్నాయని చూసారా, ఎంత లీవ్స్ వచ్చాయా, ఎంత వచ్చాయో చూసారా, ఎంత పెద్ద లీవ్స్ వచ్చాయో. కూర గుమ్మడి అండి, కాకరీ అండి, దీంట్లో కూడా నాలుగు ఐదు పాదులు వచ్చేసాయండి. ప్రస్తుతానికి కొంచెం ఏమాత్రం బలం లేకపోయినా తర్వాత తీసుకోవచ్చండి. హెల్దీగా పెరిగిన నుంచి మిగతా తీసేస్తాను. మొక్కలు ఇలా పువ్వులు పూసేసరికి కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ వేసుకోవాలండి. రెండేసి పిడుకులు వేసుకుంటే దానికి బలం వస్తుంది, సపోర్ట్ దొరుకుతుంది. పువ్వులు నించుకోవడానికి, పువ్వుల తర్వాత కాయలు అవ్వడానికి సపోర్ట్ దొరుకుతుందండి. 15 డేస్కి ఒకసారి ఇలా వేసుకుంటూ ఉండాలండి. కాప్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కౌ మెన్యూర్ అయినా కంపోస్ట్ అయినా మీ దగ్గర ఏటుంటే అది వేసుకోవచ్చు. ఇలా మొక్కలు పోసుకొని మొదట్లో పోసుకోవాలండి.
ఇలా మొదట్లో పోసుకోవాలి. ఇంకా కంపోస్ట్ ఉందండి, కంపోస్ట్ వేస్తున్నాను. మొక్కలన్నిటికి ఇలా ఏదైతే పూత మీద ఉందో ఆ మొక్కలకన్నీ కంపోస్ట్ కానీ కౌమెనూరు కానీ పోసుకోవాలండి. మొక్క పిడిపిడి చెప్పిన గుప్పిడి చెప్పిన ఎన్ని మొక్కలు ఉంటే అన్ని గుప్పిళ్ళు పోస్తాం. ఏ మొక్కలైనా సరే అండి మట్టికి గాలి తగలాలండి. ఇలా కింద ఆకులు కానీ ఏమైనా ఈ గుబురుగా ఉన్నా సరే అన్నీ తీసేసుకొని ఇలా మట్టికి గాలి తగిలినట్టు చూసుకుంటే ఏం బ్యాక్టీరియా తయారవ్వదండి. ఏమైనా పురుగులు అవి చేరుతాయి కదండి, ఏమైనా గాలి వెళుతూ లేకపోతే ఇంకా అవి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకు దానికి అవకాశం లేకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తే ఆ ఇబ్బందులు ఉండవండి. ఇది చిక్కుపాలండి. ఇందులో చూసారా ఈ బకెట్లో 4-5 మొక్కలు ఉన్నాయండి, ఏవి లాగబుద్ధి అవ్వలేదు. సీడ్స్ వేసాము అన్నీ వచ్చాయి, వచ్చినాక లాగబుద్ధి అవ్వలేదు, అలా ఉంచామండి. ఏమైనా బలం ఏమి లేకపోతే అప్పుడు లాగేద్దామండి. ఇది బటర్ బీన్స్ అని చెప్పారండి, సీడ్స్ వేసాము. 3 సీడ్స్ వేస్తే ఒక్క ప్లాంట్ వచ్చింది. ఇది వైట్ కాకర్ అండి, ఇవి కూడా సీడ్స్ వేసాం చెప్పాం కదా. యూట్యూబ్లో ఒకళ్ళు టెర్రస్ గార్డెన్ వాళ్ళు సీడ్స్ అమ్మారని. ఎనీ సీడ్ ప్యాకెట్ 10 రూపీస్ అండి. ఇగో వైట్ కాకర్ ఇది కూడా వచ్చింది. ఇది కేరా అనుకుంటానండి, ఇది కేరా. కేరా కూడా ఎక్కువ వచ్చాయండి పాదులు. ఇంకా బాగా గ్రో అయిన ఉంచి మిగతా తీసేస్తామండి. ఇప్పుడే కొత్తగా వచ్చాయి కదా పాదులు, అందుకే ఉంచాము. కేరా చూసారా తాళ్ళు ఎలా పెట్టి పైకి లేపుతున్నా. పందిరి చూసారా, పందిరి ఎలా వేసామో చూడండి. పాదులు అన్నీ ఎక్కుతాయని పెద్ద పందిరి వేసామండి. పాదులు వేసేసరికి ఈ సీట్ ఎల్లో గమ్ సీటు బ్లూ గమ్ సీటు కట్టుకోవాలండి. పాదులకి పువ్వులు పుంజులు స్టార్ట్ అయ్యేసరికి లింగా కట్టిన బుట్టలు కట్టుకోవాలండి, అప్పుడే పోతుంది మనకి బాగా నిలబడుతుంది. లేకపోతే దోమలు అవి గుడ్లు పెట్టి మిల్లీ బాక్స్ అవి తయారవుతాయండి. వాటి నివారణ ఈ బుట్టలండి. సరే ఈ గమ్ముకి ఎలాగా దోమలు అంటుకుపోయా, లేకపోతే ఇవి ఈ పాదుల మీద గుడ్లు పెట్టేస్తాయండి. చూసారా అది కంట్రోల్ చేయడానికి ఎలో స్టిక్, బ్లూ స్టిక్ కొన్ని ఆకర్షింపబడతాయి, ఎలో స్టిక్ కొన్ని ఆకర్షింపబడతాయండి. అందుకే ఎలో బ్లూ పెట్టుకోవాలి. పాలినేషన్ చేద్దామండి. పాలినేషన్ ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ మేల్ ఫ్లవర్ అండి ఇలా ఉంటుంది. మేలు తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ ఎలా ఉంటుంది, కింద కాయ ఉంటుంది చూసారా, కాయ ఇలా ఉంటుంది. ఫీమేలు మేలు, ఫీమేల్ ఇలా తుంచుకొని ఇలా వెనక్కి వంచినా పర్వాలేదు, తుంచినా పర్వాలేదు. ఇది సెంటర్లో ఈవినింగ్ పూట విడుతున్నాయండి బీరకాయ పువ్వులు. చూసారా సెంటర్లో ఇలా టచ్ చేయాలి. ఈ పెప్పని ఇలాగా రాస్తూ ఉండాలి స్మూత్గా. ఇది పాలినేషన్ అవుతుందండి. అంతే. ఇది ఈ పుంజి నించుందంటే ఎలా తెలుస్తుందండి అంటే 2వ రోజుకే ఇలా నించుంటుందండి, ఇలా కిందకు వస్తుంది. పాలినేషన్ అవ్వలేదు అనుకోండి ఇంకా ఇలా పైకే ఉంటుంది. నించుంది అనుకోండి రేపటికి ఇలా కింద దిగుతుంది ఇలా.
అప్పుడు ఈ పుంజి నించుంది అనిపిస్తుంది తెలుస్తుంది ఆకర్షణ బుట్టలు ల్యూర్స్ వాడటం వల్ల మగ ఈగలు ఆకర్షింపబడతాయి ఆడ ఈగలు మొక్కల మీద గుడ్లు పెట్టే అవకాశం ఉండదు పువ్వులు పుంజు స్టార్ట్ అయ్యేసరికి ఇక పండుటే గురించి అని బాస్కెట్స్ అమ్ముతారండి లింగాకర్షణ బుట్టలు అంటారు చూడండి దేని దేనికి ఉపయోగపడుతుందో మెడిసిన్ ఇస్తారండి దాని మీద డీటెయిల్ ఉంటుంది చూసారా పండుగగా ఏంటేంటికి ఉపయోగపడుతుందని అన్నీ ఉంటాయి ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఈ మెడిసిన్ వన్ మంత్ వస్తుందని చెప్పారండి అయిపోయినాక మళ్ళీ ప్యాకెట్స్ కొనుక్కొని మళ్ళీ పెట్టుకోవాలండి బుట్టలో చూసారా ఈ రకంగా ఉందండి దీనికి చేయి టచ్ అవ్వకుండా ఈ బుట్టలోకి తోసేయాలండి ఈ స్మెల్కండి ఈగలు వస్తాయండి అప్పుడు ఈ బుట్టలో పడిపోతాయి ఇక ఈ హోల్స్ ద్వారా కొద్దిగా ఎత్తులో ఈ బాక్స్ని కట్ తీసుకోవాలండి కట్టేద్దాం కొద్దిగా హైట్లో కట్టుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.